హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. 400 మంది ట్విన్స్, డాక్టర్లకు కూడా అంతు చిక్కని రహస్యం. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లే ఆ గ్రామానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. అంతేకాదు, పెద్ద పెద్ద డాక్టర్లు సైతం ఛేదించలేని సైన్స్ రహస్యం ఆ గ్రామం స్పెషాలిటీ. అదే కవల పిల్లలు ఎక్కువగా పుట్టడం. 1, 2, 3 కవలలు కాదు, ఏకంగా 400 మంది కవలలు పుట్టడం ఆ గ్రామ ప్రత్యేకత. కవల పిల్లలు పుట్టారని తెలిస్తే మనం చాలా ఆశ్చర్యపోతాం. అదే ఒక గ్రామంలో కవల పిల్లలు ఎక్కువగా పుడతారని తెలిస్తే మన ఆశ్చర్యానికి హద్దే ఉండదు. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ కవల పిల్లలు జన్మించే ప్రదేశం ఉంది. అదే కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని కొదిన్హి అనే గ్రామం. కొదిన్హి అనే ప్రాంతం ట్విన్స్ పట్టణంగా పేరు పొందింది. కేరళలో మలప్పురం జిల్లాలోని ఒక చిన్న గ్రామం. ప్రపంచంలోనే ఎక్కువ మంది కవలలు జన్మించే ప్రదేశంగా ఇది గుర్తించబడింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కవలలు జన్మిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2000 మంది గ్రామస్తులున్న గ్రామంలో 205 కవల జంటలున్నాయి. అంటే దాదాపు 10% జనాభా కవలలే. 1949 నుండి ఈ గ్రామంలో కవల పిల్లలు జన్మిస్తున్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ సంఖ్య కేవలం 4 కాగా, కొదిన్హి గ్రామంలో ప్రతి 1000 మందిలో 55 మంది పిల్లలు కవలలుగా జన్మిస్తున్నారు. ఈ కవలల పుట్టుక ఈనాటిది కాదు, 1945 నుంచి అని గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఆ గ్రామానికి చెందిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇదేనేమో ఆ ట్విన్స్ బర్త్కి కారణం అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడి మహిళలు పురుషులు వేరే గ్రామానికి చెందిన వారిని పెళ్లి చేసుకున్నా వారికి కవలలు పుట్టడం మాత్రం ఆగలేదు. ఇది డాక్టర్లను సైతం ఆశ్చర్యంలో ముంచుతున్నది. ఈ కొదిన్హి పల్లెటూరు చూడటానికి అందమైన ప్రాంతంగా పేరుంది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి డాక్టర్లు మరియు చాలామంది నిపుణులు ఇక్కడి ప్రజలను పరిశీలించారు. కానీ వాళ్లకు అది అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఆరోగ్యవంతమైన కవలలు పుట్టడం డాక్టర్లకు మరో ఆశ్చర్యకర అంశం. కేరళ రాష్ట్రంలో ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో రంగంపేట మండలంలోని దొడ్డిగుంట గ్రామంలో ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ కేవలం బావి నీళ్లు తాగితే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని ప్రచారంలో ఉంది. అందులోనూ కవల పిల్లలు పుడుతున్నారు అనేది ఈ గ్రామంలో ప్రచారంలో ఉంది. సమాజంలో కవలలు అరుదుగా కనిపిస్తుంటారు. కొన్ని చోట్ల 1, 2 జంటలు కనిపిస్తారు. కానీ దొడ్డిగుంట గ్రామం దీనికి పూర్తిగా భిన్నం. ఈ ఊరిలో పెద్ద సంఖ్యలో కవలలు కనిపించడమే విశేషంగా మారింది. ఇక్కడ కవలలు ఎక్కువగా పుట్టడానికి ఊరి చివరిలో ఉన్న బావి నీరే కారణమని చెబుతున్నారు. 6 నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కవలలున్నారు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే ఆ ఊరికి గుర్తింపు వచ్చిందని దొడ్డిగుంట గ్రామస్తులు చెబుతున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం దొడ్డిగుంట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు వచ్చిన ఓ మాస్టర్ ద్వారానే ఈ గ్రామంలో కవలలు ఎక్కువగా ఉన్నారని ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకు గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదట. ప్రస్తుతం దొడ్డిగుంట గ్రామానికి తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది తరలి వస్తున్నారు. నిత్యం 10ల సంఖ్యలో గ్రామానికి రావడం, బావి ఆచూకీ తెలుసుకోవడం, నీళ్ల టిన్నులతో తిరిగి వెళ్ళడం చాలా సహజంగా మారిపోయింది. ముఖ్యంగా పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఉందని, కవలలు కూడా జన్మిస్తారనే ప్రచారం జోరుగా సాగడంతో అత్యధికులు ఈ దొడ్డిగుంట గ్రామానికి వస్తున్నారు. దొడ్డిగుంటలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా నీటి వల్ల పిల్లలు పుడతారన్న ప్రచారంలో నిజం లేదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్, హైడ్రోజన్ సమ్మిళితం, నీరు, అందులో మరికొన్ని సూక్ష్మ లవణాలు ఉంటాయి. కాల్షియం కార్బోనేట్, ఐరన్, కాల్షియం వంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ కలిగించే అవకాశం లేదు. కానీ నీటిలోని లవణాల కారణంగా కొన్ని సమస్యలు తీరతాయి. ఆ బావి నీటి వల్ల అందరికీ పిల్లలు కవలలు పుడుతున్నారని అనుకుంటే బావి నీటితో పిల్లలు పుడుతున్నారనేది కేవలం నమ్మకం మాత్రమే, శాస్త్రీయత లేదు అని నిపుణులు చెబుతున్నారు. సో చూశారు కదండి, కేరళ రాష్ట్రంలోని కొదిన్హి గ్రామం వెనుకాల దాగి ఉన్న కవల పిల్లల రహస్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. నేను మీ సునీల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్. హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.